జయ జయ శంకర హరహర శంకర అపార కరుణా సింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం. ఓ వ్యక్తి ఓ మహర్షి దగ్గరికి వెళ్ళి, స్వామి, నాకు ద్రోహం తలచిన వారి మీద, నన్ను మోసం చేసిన వారి మీద, నాపై నింద మోపిన ప్రతి ఒక్కరి మీద పగ సాధించాలనిపిస్తుంది, నన్ను ఏమి చేయమంటారు అని అడిగాడు. ఒక సంచిని అతడి చేతిలో పెట్టి, దీనిలో నువ్వు ఎవరిపైన అయితే పగ సాధించాలి అని అనుకుంటున్నావో వారి పేర్లను ఒక్కొక్క ఆలుగడ్డపై రాసి సంచిలో వేసుకో. ఒక ఆలుగడ్డపై ఒకరి పేరు మాత్రమే రాయాలి. నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఈ సంచిని మాత్రం మర్చిపోకూడదని, నీ వెంటనే తీసుకువెళ్ళాలని చెప్పారు. ఇంత సులువ, ఇంకేదో చెప్తారనుకున్నానే అని చెప్పి సంచిని తీసుకుని బయలుదేరాడు. అతడికి ఎవరిపైన అయితే కోపం ఉన్నదో ఆ వ్యక్తి పేరు ఒక్కొక్క ఆలుగడ్డపై రాసి వెంట తీసుకుని వెళ్ళాడు. మొదట్లో అది ఇబ్బందిగా అనిపించలేదు. ఆ తర్వాత బరువు పెరిగింది. ఆలుగడ్డలు కుళ్ళిపోవడం మొదలయ్యింది. భరించలేని కంపు వస్తున్నది. ఇప్పుడు అతని దగ్గరకు రావడానికి అందరూ అసహించుకుంటున్నారు. చివరికి స్నేహితులు, బంధువులు, భార్య, పిల్లలు కూడా అసహించుకుంటున్నారు. ఆ ఆలుగడ్డల్ని పడేసి ఆ సంచిని తీసుకుని స్వామీజీ దగ్గరకు వెళ్ళాడు. ఏంటి స్వామీజీ ఇలా చేశారు? ఎవ్వరూ నా దగ్గరకు కూడా రావడం లేదు. నన్ను పగ సాధించవద్దని చెప్పించడానికేగా ఈ ప్రయత్నం అన్నాడు. దీన్ని బట్టి నువ్వు ఏం నేర్చుకున్నావు అని ఆ స్వామీజీ అతడిని అడిగాడు. నాకేం అర్థం కాలేదు, అదేదో మీరే చెప్పండి స్వామి. నిన్ను ఎవరైతే బాధ పెట్టారో ఆ ఆలుగడ్డల్లాగే వారు కూడా కుళ్ళిపోతారు. ఇడిపోయాయని ఆలుని పడేశావు, ఆ సంచినే పడేసుండాలని నేను అంటున్నాను. మనం ఎప్పుడు ప్రశాంతమైన మనసుతో ఉండాలి. నిన్ను ఎవరైతే బాధ పెట్టారో వారిని నీ మనసు నుండి తీసేయి. నిన్ను బాధ పెట్టిన వారు ఖచ్చితంగా అనుభవిస్తారు. దాన్ని తలచి నువ్వెందుకు బాధపడడం? నువ్వు నీ పనిపైన మనసును లగ్నం చేయి, సంతోషంగా ఉండు. ఏది మరిచిపోవాలో అది గుర్తు పెట్టుకుని బాధపడడం ఎందుకు? ఏది గుర్తు పెట్టుకోవాలో వాడిని మర్చిపోయి సంతోషాన్ని దూరం చేసుకోవడం ఎందుకు అని చెప్పారు. మనకి ఎంతమంది శత్రువులు ఉన్నా మన మనసులో వారికి స్థానాన్ని ఇవ్వకండి. వారి పాపాన వారే పోతారు. వారిని మన మనసులో పెట్టుకోవడం వల్ల మనకు దుఃఖం, అనారోగ్యం, అశాంతి తప్ప ఏమీ ఉండవు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. మీ కష్టాలన్నీ పోవాలని ఆ స్వామివారిని కోరుకుంటాను.